ఇష్టమంటున్నారు ఆయన. అయోధ్య వివాదం ముగియడంతో ఇక తమ తదుపరి లక్ష్యం తిరుమల తిరుపతి దేవస్థానమేనన్నారు హిందూ మహాసభ చైర్మన్ స్వామి చక్రపాణి మహారాజ్. దీనిపై ఉద్యమం చేస్తామన్నారు ఆయన. త్వరలోనే తిరుమలను దర్శించి అక్కడ చేపట్టాల్సిన సంస్కరణలపై హిందూ మహాసభ ఉద్యమం చేపడుతుందన్నారు స్వామి చక్రపాణి మహారాజ్. రామ మందిర్ కా మేరా కామ్ ఖతమ్, రామ మందిర్ బన్ జాయేగా, అబ్ అగలా శుద్ధీకరణ హోగా సౌత్ కే జితనే మందిర్ హై ఔర్ వో తిరుపతి బాలాజీ సే శురువాత్ హోగీ, వహాన్ పే కోయీ భీ గైర్ హిందూ నహీ రహేగా, ట్రస్ట్ పూరీ తరహ శుద్ధ హోగా, భక్తో కో ప్రసాద్ నిశుల్క్ మిలేగా ఔర్ వహాన్ పే కోయీ భీ ఉస్ పైసే కా మందిర్ కే పైసే కా జో సదుపయోగ్ హోగా వో బాలాజీ మందిర్ కే వికాస్ మే ఔర్ ఉన్కే భక్తో కే వికాస్ మే హోగా, వహాన్ పే వహాన్ కే సర్వాంగీణ వికాస్ మే హోగా, లేకిన్ సర్కార్ ఉస్కీ యోజన అప్నీ యోజనాఓ కా పైసా నహీ లే సక్తీ. తిరుపతి బాలాజీ మే భక్త దే రహే మందిర్ కో దాన దే రహే, ఆప్ సర్కారీ యోజనాఓ మే పైసే లగా రహే, క్యా మత్లబ్ బన్తా హై, తుమ్ టెక్స్ తుమే మిల్తా హై ఉస్సే కరో నా. టీటీడీ ద్వారా వచ్చిన ఆదాయం అంతా వెంకటేశ్వర స్వామి భక్తులకే ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు స్వామి చక్రపాణి మహారాజ్. ఏపీ ప్రభుత్వం మాత్రం టీటీడీ నిధులను ప్రభుత్వ పథకాలకు మళ్లిస్తోంది మండిపడ్డారు. తిరుపతిలో లడ్డూల అమ్మకంపైన ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రసాదాన్ని ఉచితంగానే భక్తులకు పంచాలని, దాంతో వ్యాపారం చేయకూడదన్నారు. టీటీడీలో అన్యమత ఉద్యోగుల కొనసాగింపు పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చి మసీదుల్లో హిందూ ఉద్యోగులు ఉన్నారా అని ప్రశ్నించారు ఆయన. వహాన్ పే తిరుపతి బాలాజీ కా దేఖియే జో స్థితి హై, వహాన్ పే జో ట్రస్ట్ హై సర్కారీ నియంత్రణ మే హై పూరీ తరహ ఔర్ వో నియంత్రణ ఇత్నీ భ్రష్టాచార మే లిప్త హై, ఇత్నీ అనియమితతా హై వహాన్ పే హై. आप देखो हमारे पास वहाँ से मैसेज आते रहते हैं, चूंकि हर जगह अपनी टीम है. अभी वहाँ पे हमारे मैसेज आए हैं, वहाँ पे करीबन सैकड़ों की संख्या में वहाँ पे क्रिश्चियन वो में है जो वहाँ पे कार्य करते हैं और वहाँ पे कार्य करते हैं तिरुपति बालाजी में और वो रविवार को जाएंगे चर्च में. सवाल इस बात का है, वो हिंदू धर्म सनातन धर्म का मंदिर है जो आगम शास्त्र के अनुसार चलता है. वहाँ पे गैर हिंदुओं को क्यों लिया जाता है भाई? गैर हिंदुओं को वहाँ पे वो नौकरी టీటీడీ బోర్డును సైతం రద్దు చేయాలని డిమాండ్ చేశారు స్వామి చక్రపాణి మహారాజ్. కొత్తగా మరో బోర్డు ఏర్పాటు చేయాలని, అందులో హిందూ మతంపై పూర్తి విశ్వాసం కలిగిన వారిని నియమించాలన్నారు. బోర్డ్ ద్వారా కహీ నా కహీ అనియమితత హోతీ హై, బోర్డ్ కా ఏక్ తో భంగ కియా జాయే. మే ప్రధానమంత్రి జీ సే భీ బాత్ కరుంగా ఇస్ విషయ మే, మే జాకర్ కే మిలుంగా ఇస్ విషయ మే ఔర్ ఉస్మే ఏక్ తో బోర్డ్ మే కిసీ కోయీ భీ గైర్ హిందూ నహీ రహేగా. వహాన్ పే బాలాజీ కా స్థాన హై తో బాలాజీ కా హీ భక్త వహాన్ పే, తిరుపతి బాలాజీ కా జో భక్త హై వహీ వహాన్ పే సేవా కర్ సక్తా హై, దూసరే కోయీ నహీ హై. సర్కార్ को इस विषय में तत्काल चेत जाना चाहिए. सरकार को हम चेतावनी देते हैं कि तत्काल उस पर नियंत्रण करें और किसी भी तरीके से ऐसे न करें जिससे सांप्रदायिक सद्भाव बिगड़े. हम चाहते हैं कि आप नौकरी देना है, नौकरी पैदा करो ना, नौकरी देने का स्थान थोड़े वो धार्मिक स्थान है. తిరుమలలో పూర్తి ప్రక్షాళన చేపట్టడమే లక్ష్యంగా ఆందోళనకు రెడీ అవుతోంది హిందూ మహాసభ. త్వరలో ఉద్యమం చేపట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. తిరుమలలో అన్యమతస్థులు ఉద్యోగాలు చేయడం నిబంధనలు చట్టాలకు విరుద్ధమని గరీబ్ నవాజ్ ఫౌండేషన్ చైర్మన్ మౌలానా అన్సార్ రజా స్పష్టం చేశారు. కొంతమంది వేరే పేర్లతో ఉద్యోగాల్లో చేరి మత మార్పిడులకు ప్రయత్నించడం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. में जिस तरह से दूसरे नाम से आप अंदर एंट्री कर रहे हैं जबकि आपको जाना अलाउ नहीं है वहाँ, उसके बाद जाके पहले आप काम करते हैं फिर जाकर के वहाँ धर्म परिवर्तन करते हैं, ये कानून के भी खिलाफ है और धर्म के भी खिलाफ है. इस तरह का काम किसी को नहीं करना चाहिए. देखिए तिरुपति में जिस तरह से दूसरे नाम से आप अंदर एंट्री कर रहे हैं जबकि आपको जाना अलाउ नहीं है वहाँ, उसके बाद जाके पहले आप काम करते हैं फिर जाकर के वहाँ धर्म परिवर्तन करते हैं, ये कानून के भी खिलाफ है और धर्म के भी खिलाफ. इस तरह का काम किसी को नहीं करना चाहिए. ఇక ఇదే అంశం మీద ఈరోజు డిబేట్లో పాల్గొనడానికి హిందూ దేవాలయ పరిరక్షణ సమితి తరపున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసిన కమలానంద భారతీ స్వామీజీ మనకి నెల్లూరు నుంచి అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి, డేవిడ్ కరుణాకర్ పాస్టర్ తిరుపతి నుంచి మనకిద్దరు కూడా అందుబాటులో ఉన్నారు. ప్రొఫెసర్ డాక్టర్ జీవీఆర్ శాస్త్రీ విశ్లేషకులు న్యూఢిల్లీ నుంచి మనకు అందుబాటులోకి వస్తారు. సో ముందుగా కమలానంద భారతీ స్వామీజీ నమస్కారం. సో తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమతస్థుల ఇష్యూ ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. హిందూ మహాసభ చైర్మన్ స్వామి చక్రపాణి మహారాజ్ ఈరోజు స్పందించారు, తమ దృష్టికి వీడియోలు కూడా వచ్చాయని. చాలామంది ఉద్యోగులు అన్యమతస్థులు టీటీడీలో ఉద్యోగం చేస్తూ ఉండి కలెక్షన్
అధికారిగా ఉంటూ వాళ్ళు స్వయంగా తిరుపతిలో చర్చలు నిర్వహిస్తున్నారని, తమ దగ్గర వీడియో ఎవిడెన్స్ ఉందని, ప్రభుత్వం కూడా దీన్ని సరైన చర్యలు తీసుకోకపోతే, అదేవిధంగా హిందువులు వెంకటేశ్వర స్వామిని కొలవడానికి వస్తే రేట్లు పెంచడం, లడ్డూ ధరలు పెంచడం ఇవన్నీ చేస్తున్నారు. దీని మీద ఉద్యమం చేపట్టాల్సి వస్తుంది. అయోధ్యలో మా పని పూర్తయింది, ఇక సౌత్ ఇండియాలో బాలాజీ టెంపుల్ విషయంలో అన్యమతస్థుల నుంచి దీన్ని బయటపడేస్తామంటూ హిందూ మహాసభ చైర్మన్ స్వామి చక్రపాణి మహారాజ్ అన్నారు. అవసరమైతే సాధువులు, నాగా సాధువులు, హిందూ మహాసభ కార్యకర్తలతో లక్షలాదిగా తానే స్వయంగా తిరుపతి వస్తానంటున్నారు. ఏమంటారు మీరు ఇష్యూ గురించి? ఇది చాలా సంవత్సరాలుగా నలుగుతున్న సమస్య. రాజకీయ పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ దీన్ని బలంగా తీసుకోవట్లేదు, సీరియస్గా తీసుకోవటం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానంలో హైందవేతర మతస్థులు ఉద్యోగాలు చేయటం అనేటువంటిది మా మత విశ్వాసాలకు అనుగుణంగాను విరుద్ధము, చట్ట ప్రకారము విరుద్ధము, ఎండోమెంట్ చట్టం ప్రకారము విరుద్ధము, అలాగే మా మత విశ్వాసాలను బట్టి కూడా. ఎందుకు అంటే ఇప్పుడు అక్కడ పాంచరాత్ వైఖానస ఆగమాన్ని అనుసరించి అక్కడ కార్యక్రమాలు జరుగుతాయి. పాంచరాత్రి ఆగమాన్నే అక్కడ అనుమతించరు. అక్కడ ఏ శాస్త్రం ప్రకారము, విధి విధానం ప్రకారం కార్యక్రమాలు జరుగుతాయో దానిని అనుసరించి అందరూ అక్కడ జీవించాలి. కేవలం అర్చకులు, పరిచారకులు మాత్రమే కాదు, అక్కడ ఉండేటువంటి ఈవో కావచ్చు, ఈవోని అనుసరించి ఉండేటువంటి ఉద్యోగస్తులు కావచ్చు, దేవాదాయ ధర్మాదాయ చట్టం ప్రకారము ఆ దేవాలయము ఏ ఆగమశాస్త్రాన్ని అనుసరించి నడుస్తుందో ఆ ఆగమశాస్త్రాన్ని అనుసరించే అక్కడ వాళ్ళు జీవించాలి. ఆ ధర్మాన్ని అనుసరించి ఆ చట్టం ప్రకారము వాళ్ళు ఎవరు అక్కడ ఉండటానికి లేదు. మా మత విశ్వాసం ప్రకారము వేరే మతస్థులు అక్కడ ఉద్యోగం చేయడానికి లేదు. రెండు, మూడు, పని కట్టుకుని క్రైస్తవ సంస్థలు కొన్ని మిషనరీలు కొండ మీదకి రావడం, అక్కడ ఇక్కడ ఉండేటువంటి దేవుడు దేవుడు కాదు అని చెప్పటం, వ్యాఖ్యానాలు చేయటం, ఇక్కడ ఉండేటువంటి దేవాలయాన్ని తొలగించి వేస్తామని చెప్పటం, ఇటువంటి ఒక దారి తప్పినటువంటి వ్యాఖ్యానాలు చేయటం కారణంగా వాళ్ళు ఒక పథకం ప్రకారము అల్లుకుంటూ కమ్ముకుంటూ వస్తూ ఉన్నారు. కొన్ని వందల అనుమతి లేనటువంటి చర్చిలు, కనీసం 250 చర్చిలకు అనుమతి లేకుండా వీధికి నాలుగు చర్చిలు పెట్టి, అసలు తిరుపతిలోనే హిందుత్వాన్ని ఛాలెంజ్ చేసేటువంటి పద్ధతిలో క్రైస్తవ మిషనరీలు పనిచేస్తున్నారు. దానికి అన్ని రాజకీయ పార్టీలు వత్తాసు పలుకుతున్నారు. ఆ చర్చిల్ని తొలగించమని చెప్పి గతంలో ఉద్యమం చేశారు హిందూ సంస్థలన్నీ. దాని మీద చర్య చేసుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇది వాస్తవానికి స్థానికంగా ఒక కేవలము ఈవోతో చర్చించి లేదా ధర్మకర్తల మండలితో చర్చించి పరిష్కరించుకోవలసిన సమస్యని వాయిదాలు వేసుకుంటూ వచ్చిన ఫలితం ఇది ఒక జాతీయ సమస్యగా పరిణమించబోతున్నది. కాబట్టి దీని లోపల ఈ రోజున అక్కడ స్వామీజీ ఎవరైతే వ్యాఖ్యానం చేశారో, ప్రకటన చేశారో, అది కనుక ఒక ఉద్యమ రూపం దాల్చితే మరలా ఒక అయోధ్య కరసేవ ఉద్యమంలాగా, ఒక శబరిమలై ఉద్యమంలాగా ఈ తిరుమల తిరుపతి పరిరక్షణ ఉద్యమం కూడా రూపుదాల్చే అవకాశం ఉంది. రాజకీయ పార్టీలు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ముందుకు వచ్చి దీన్ని తక్షణము పరిష్కారం చేయాలి. చేయకపోయినట్టయితే దీని పర్యవసానాన్ని ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి. దీంట్లో రెండో ఆలోచనే లేదు. ఎవరి ఇంటిలో వాళ్ళు, ఎవరి సంసారం వాళ్ళది, ఎవరి ఆచారం వాళ్ళది, ఎవరి సాంప్రదాయం వాళ్ళది, ఎవరి భోజనం వాళ్ళని చేద్దాం, అన్నదమ్ములుగా కలిసి ఉందాం అంతే తప్ప ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎత్తిపోసుకునే దుమ్మెత్తి పోసుకోవటం, మీ ధర్మాన్నే లేకుండా చేస్తాం, దేవాలయాన్నే లేకుండా చేస్తాం, హిందుత్వాన్నే లేకుండా చేస్తాం అని చెప్పి ఎవరెవరు మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ ఉద్యమ నిర్మాణం జరుగుతూ ఉన్నది, ఒక రోజున ఇది ప్రకటితమవుతుంది, సందేహం లేదు. గుంటూరు ఆలయంలో ఆలయాన్ని కూలగొట్టడం గురించి కూడా వివాదం నడుస్తుంది సోషల్ మీడియాలో. అది రోడ్డుకు అడ్డంగా ఉంది కాబట్టి ప్రభుత్వం తొలగించింది అంటున్నారు. దేవాలయాలు ఎక్కడ రోడ్డుకు అడ్డంగా ఉన్నా లేదా తొలగించవలసి వచ్చినా గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా వాళ్ళకి ఒకటే మేము చెప్పింది, అక్కడ స్థానికులను మీరు విశ్వాసంలోకి తీసుకోండి, ఆగమశాస్త్రాన్ని అనుసరించి వాటిని ఎలా తొలగించాలో అలా స్థలాన్ని కేటాయించి నష్టపరిహారాన్ని ఇచ్చి దేవాలయాన్ని పక్కకు జరపండి, మేమే ఊడదీసుకుంటాం, మేమే విప్పుకుంటాం, మేమే కట్టుకుంటాం అని చెప్పాం.
ఈ రోజున రాత్రి ఎంత దారుణంగా వాళ్ళు అక్కడ దేవాలయం తొలగించిన దృశ్యం చూస్తే అక్కడ అమ్మవారికి కట్టి ఉండేటువంటి వస్త్రాలను కూడా భయంకరంగా లాగివేయటం జరిగింది. కడుపు మండిపోతుంది తలుచుకుంటే. మేము మా దేవీ దేవతల్ని ఎటువంటి భక్తి విశ్వాసాలతో పూజించుకుంటాం, మాకెంత విశ్వాసం ఉంటుంది వాటి పట్ల. అటువంటి వాటిని ఈరోజు అధికార మదోన్మత్తతతో అక్కడ ఉండేటువంటి అధికారులు వాళ్ళు ఎంత పొగరుతోటి ఎంత గర్వంతో అమ్మవారి చీరలు లాగేస్తారు. వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళని ఇంత దారుణంగా ప్రవర్తించవలసిన అవసరం వాళ్ళకి ఏమొచ్చింది? పక్కన ఇంకా రెండు మతాలకు సంబంధించిన తాకే దమ్ముందా అధికారులకి? అవి రోడ్డుకు అడ్డం రాలేదా? అక్కడేవో కాలువని తప్పించి మొత్తం అంతా తప్పుకొని తప్పి అక్కడ కాలువ కడతారా? హిందూ దేవాలయం దగ్గరికి వచ్చేటట్టుకి రాత్రికి రాత్రి వచ్చి పోలీసులందరినీ అడ్డం పెట్టి మీరు కనుక మాట్లాడితే ఎత్తి లోపల పారేస్తామని చెప్పి బెదిరించి దేవాలయాన్ని తొలగిస్తారా? ఈ పరిస్థితి ఎక్కడ ఏ దేవాలయానికి ఎప్పుడూ రావద్దు. దేవాలయాలను అవసరమైతే తీయటానికి మేము సిద్ధము, కానీ మర్యాదగా తీయండి, గౌరవంగా తీయండి. హిందువులకు ఒక మతం ఉన్నదనే విషయాన్ని మరిచిపోవద్దు. హిందువుల మతం కూడా చాలా క్రియాశీలంగా ఉందనే విషయం మరిచిపోవద్దు. హిందువులకు ఓట్లు ఉన్నాయనే సంగతి కూడా అస్సలు మరిచిపోవద్దు. రాజకీయ పార్టీలు కేవలం వేరే వాళ్లకు మాత్రమే ఓట్లున్నాయి, హిందువులకి లేవు అని అనుకుంటున్నారేమో, మాకు కూడా ఓట్లున్నాయి. మేము కూడా మా తీర్పుని, మా అభిప్రాయాన్ని, మా సమర్థనని తెలియజేసే స్థితిలో మేము ఉన్నాం. అధికారులకు చెప్తున్నా మేము రాజకీయ, నేను ఇంకా అక్కడ రాజకీయాలు జరిగిపోవట్లేదు. ఇక్కడ ఈ క్షణం ఇప్పుడు మరలా మాట్లాడుతాను. అధికారులు మున్సిపల్ కమిషనర్స్ కావచ్చు, కార్పొరేషన్ కమిషనర్స్ కావచ్చు, ఆఫీసర్స్ కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, దేవాలయాల జోలికి వచ్చేప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని రండి. అదే రకంగా ఒక మసీదుని తాగలరా? దమ్ముందా మీకు? ఒక చర్చిని తాగలరా? దమ్ముందా? దేవాలయాలు సరిగ్గా వచ్చేస్తారా మీదకి? ఇది పద్ధతి కాదు. మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రభుత్వ అధికారులందరికీ వార్నింగ్, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి దేవాలయం దగ్గర రావాలంటే. మేము మీ ఆఫీసులో మీకు రావడానికి ఒక క్షణం పట్టదు. ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క టేబుల్ కుర్చీ పెరుక్కోబోతాం. దేవాలయం జోలికి రావడానికే మీకు పొడుచుకొస్తుందా? నిన్న మా అధిక మన కార్యకర్తలు పోయి అడిగితే దిక్కున పోట చెప్పుకోకూడదు చెప్పి అధికారులు సమాధానం చెప్తారా? మేము దిక్కున్న చోటే సమాధానం చెప్తాం. ఉద్యోగాలు ఓడగొట్టిస్తాం, మత విశ్వాసాలు జోలికొస్తే బస్టాండ్లో అడుక్కు తినాల్సి వస్తుంది. మీ సంగతి చూస్తాం, మేము వదిలిపెట్టాం. ఏమనుకుంటున్నారు? మత విశ్వాసాలతోనా? ఏ సెక్షన్ల మీద మీద కేసు పెట్టచ్చో తెలుసా? మేము తీయమని చెప్పామా? దోషాలు తొలగించమని చెప్పామా? మజాక్ చేస్తున్నారా? ఉద్యోగాలు ఓడగొట్టించి జైళ్ళకు పంపిస్తాం మిమ్మల్ని అనుకుంటున్నారు కావాలా? ఒళ్ళు దగ్గర పెట్టుకోండి హిందువులతో వ్యవహరించేటప్పుడు. మాతో మజాక్ చేయకండి. ఇతర మతాలతో ఏ గౌరవంతో, ఏ భయంతో వ్యవహరిస్తున్నారో మా హిందువులతో కూడా అదే రకంగా వ్యవహరించండి. లేకపోతే ఏం చేయాలో మాకు కూడా తెలుసు. కొంచెం బ్రేక్ తీసుకుందామండి. బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. రామమందిర వివాదం ముగియడంతో ఇక హిందూ మహాసభ నెక్స్ట్ టార్గెట్ తిరుమల తిరుపతి దేవస్థానమేనా? టీటీడీ ప్రక్షాళనకు హిందూ మహాసభ రెడీ అవుతోందా? అన్యమత ఉద్యోగుల తొలగింపు, ఉచిత లడ్డు ధర పెంపు, కొత్త బోర్డు ఏర్పాటు వంటి అంశాలపై హిందూ మహాసభ ఉద్యమం చేయనుందా? అవునంటున్నారు ఆ సంస్థ చైర్మన్ స్వామి చక్రపాణి మహారాజ్. టీటీడీని పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు ఉద్యమం చేస్తాం. వహా పే కోయి భీ ఉస్ పైసే కా మందిర్ కే పైసే కా జో సదుపయోగ్ హోగా వో బాలాజీ మందిర్ కే వికాస్ మే ఔర్ ఉన్కే భక్తో కే వికాస్ మే హోగా, వహా పే వహా కే సర్వాంగీణ వికాస్ మే హోగా. లేకిన్ సర్కార్ ఉస్కీ యోజన అప్ని యోజనాఓ కా పైసా నహీ లే సక్తి. తిరుపతి బాలాజీ మే భక్త దే రహే, మందిర్ కో దాన దే రహే, ఆప్ సర్కారీ యోజనాఓ మే పైసే లగా రహే హో, క్యా మతలబ్ బన్తా హై? తుమ్ టెక్స్ తుమే మిల్తా హై ఉస్సే కరో నా. టీటీడీ ద్వారా వచ్చిన ఆదాయం అంతా వెంకటేశ్వర స్వామి భక్తులకే ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు స్వామి చక్రపాణి మహారాజ్. ఏపీ ప్రభుత్వం మాత్రం టీటీడీ నిధులను ప్రభుత్వ పథకాలకు మళ్లిస్తోందని మండిపడ్డారు. తిరుపతిలో లడ్డూల అమ్మకంపైన ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రసాదాన్ని ఉచితంగానే భక్తులకు పంచాలని, దాంతో వ్యాపారం చేయకూడదన్నారు. టీటీడీలో అన్యమత ఉద్యోగుల కొనసాగింపుపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చి మసీదుల్లో హిందూ ఉద్యోగులు ఉన్నారా అని ప్రశ్నించారు ఆయన. వహా పే తిరుపతి బాలాజీ కా దేఖి జో స్థితి హై, వహా పే జో ట్రస్ట్ హై సర్కారీ నియంత్రణ మే హై పూరీ తరహ, ఔర్ వో నియంత్రణ ఇతని భ్రష్టాచార మే లిప్త హై, ఇతని అనియమితతా హై వహా పే హై,
आप देखो हमारे पास वहां से मैसेज आते रहते हैं, चूंकि हर जगह अपनी टीम है। अभी वहां पे हमारे मैसेज आए हैं, वहां पे करीबन सैकड़ों की संख्या में वहां पे क्रिश्चियन वो में है जो वहां पे कार्य करते हैं, और वहां पे कार्य करते हैं तिरुपति बालाजी में, और वो रविवार को जाएंगे चर्च में। सवाल इस बात का है, वो हिंदू धर्म सनातन धर्म का मंदिर है जो आगम शास्त्र के अनुसार चलता है, वहां पे गैर हिंदुओं को क्यों लिया जाता है भाई? गैर हिंदुओं को वहां पे वो नौकरी करने का स्थान तो है नहीं। టీటీడీ బోర్డును సైతం రద్దు చేయాలని డిమాండ్ చేశారు స్వామి చక్రపాణి మహారాజ్. కొత్తగా మరో బోర్డు ఏర్పాటు చేయాలని, అందులో హిందూ మతంపై పూర్తి విశ్వాసం కలిగిన వారిని నియమించాలన్నారు. బోర్డు ద్వారా కహీన కహీ అనిమితతా హోతీ హై, బోర్డు కా ఏక్ తో భంగ కియా జాయ్. మై ప్రధానమంత్రి జీ సే భీ బాత్ కరుంగా ఇస్ విషయ మే, మై జాకర్ కే మిలుంగా ఇస్ విషయ మే, ఔర్ ఉస్మే ఏక్ తో బోర్డు మే కిసీ కోయి భీ గైర్ హిందూ నహీ రహేగా. వహాన్ పే బాలాజీ కా స్థాన హై, తో బాలాజీ కా హీ భక్త వహాన్ పే హోగా. తిరుపతి బాలాజీ కా జో భక్త హై వహీ వహాన్ పే సేవా కర్ సక్తా హై, దూసరే కోయి నహీ. సర్కార్ కో ఇస్ విషయ में तत्काल चेत जाना चाहिए, सरकार से हम चेतावनी देते हैं कि तत्काल उस पर नियंत्रण करें और किसी भी तरीके से ऐसे न करें जिसे सांप्रदायिक सद्भाव बिगड़े। हम चाहते हैं कि आप नौकरी देना है, नौकरी पैदा करो ना, वो नौकरी देने का स्थान थोड़े, वो धार्मिक स्थान है। తిరుమలలో పూర్తి ప్రక్షాళన చేపట్టడమే లక్ష్యంగా ఆందోళనకు రెడీ అవుతోంది హిందూ మహాసభ. త్వరలో ఉద్యమం చేపట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. वहां पे कोई भी उस पैसे का, मंदिर के पैसे का जो सदुपयोग होगा वो बालाजी मंदिर के विकास में और उनके भक्तों के विकास में होगा, वहां पे वहां के सर्वांगीण विकास में होगा। लेकिन सरकार उसकी योजना, अपनी योजनाओं का पैसा नहीं ले सकती। तिरुपति बालाजी में भक्त दे रहे, मंदिर को दान दे रहे, आप सरकारी योजनाओं में पैसे लगा रहे हो, क्या मतलब बनता है? तुम टैक्स तुम्हें मिलता है उससे करो ना। టీటీడీ ద్వారా వచ్చిన ఆదాయం అంతా వెంకటేశ్వర స్వామి భక్తులకే ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు స్వామి చక్రపాణి మహారాజ్. ఏపీ ప్రభుత్వం మాత్రం టీటీడీ నిధులను ప్రభుత్వ పథకాలకు మళ్లిస్తోందని మండిపడ్డారు. తిరుపతిలో లడ్డూల అమ్మకం పైన ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రసాదాన్ని ఉచితంగానే భక్తులకు పంచాలని, దాంతో వ్యాపారం చేయకూడదన్నారు. టీటీడీలో అన్యమత ఉద్యోగుల కొనసాగింపు పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చి మసీదుల్లో హిందూ ఉద్యోగులు ఉన్నారా అని ప్రశ్నించారు ఆయన. వహాన్ పే తిరుపతి బాలాజీ కా దేఖియే జో స్థితి హై, వహాన్ పే జో ట్రస్ట్ హై సర్కారీ నియంత్రణ మే హై పూరీ తరహ, ఔర్ వో నియంత్రణ ఇత్నీ భ్రష్టాచార్ మే లిప్త హై, ఇత్నీ అనియమితతా వహాన్ పే హై। आप देखो हमारे पास वहां से मैसेज आते रहते हैं, चूंकि हर जगह अपनी टीम है। अभी वहां पे हमारे मैसेज आए हैं, वहां पे करीबन सैकड़ों की संख्या में वहां पे क्रिश्चियन वो में है जो वहां पे कार्य करते हैं, और वहां पे कार्य करते हैं तिरुपति बालाजी में, और वो रविवार को जाएंगे चर्च में। सवाल इस बात का है, वो हिंदू धर्म सनातन धर्म का मंदिर है जो आगम शास्त्र के अनुसार चलता है, वहां पे गैर हिंदुओं को क्यों लिया जाता है भाई? गैर हिंदुओं को वहां पे वो नौकरी करने का स्थान तो है नहीं। టీటీడీ బోర్డును సైతం రద్దు చేయాలని డిమాండ్ చేశారు స్వామి చక్రపాణి మహారాజ్. కొత్తగా మరో బోర్డు ఏర్పాటు చేయాలని, అందులో హిందూ మతంపై పూర్తి విశ్వాసం కలిగిన వారిని నియమించాలన్నారు. బోర్డు ద్వారా కహీన కహీ అనిమితతా హోతీ హై, బోర్డు కా ఏక్ తో భంగ కియా జాయ్. మై ప్రధానమంత్రి జీ సే భీ బాత్ కరుంగా ఇస్ విషయ మే, మై జాకర్ కే మిలుంగా ఇస్ విషయ మే, ఔర్ ఉస్మే ఏక్ తో బోర్డు మే కిసీ కోయి భీ గైర్ హిందూ నహీ రహేగా. వహాన్ పే బాలాజీ కా స్థాన హై, తో బాలాజీ కా హీ భక్త వహాన్ పే హోగా. తిరుపతి బాలాజీ కా జో భక్త హై। వెల్కమ్ బ్యాక్. భాను ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ నాయకులు, అధికార ప్రతినిధి తిరుపతి నుంచి. భాను ఏమంటారు, హిందూ మహాసభ చైర్మన్ స్వామి చక్రపాణి మహారాజ్ మాట్లాడారు, ఇందాక నాతో కూడా ఫోన్లో మాట్లాడారు. సో దేశవ్యాప్తంగా ఉన్న హిందూ మహాసభ కార్యకర్తలు, సాధువులు, నాగసాధువులతో సహా తిరుపతికి వచ్చి నేనే ఉద్యమం చేస్తా, అన్యమతస్థులు వందల సంఖ్యలో తిరుపతిలో ఉన్నారు, అక్కడ హైందవ సంస్థలు ఏం చేస్తున్నాయంటూ అని ఆగ్రహంగా మాట్లాడుతున్నారు. ఓ అయోధ్యలో మా పని పూర్తయింది, ఇస్లాం నుంచి బయటకు తీసుకొచ్చాం, ఇప్పుడు మా నెక్స్ట్ టార్గెట్ తిరుమల తిరుపతి, జెరూసలేం కబంధాస్థాల నుంచి బయటకు తెస్తామంటూ ఆయన చాలా పరుషంగా ఉగ్రంగా మాట్లాడుతున్నారు. ఏంటి అక్కడ పరిస్థితి? ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ ధార్మిక క్షేత్రం తిరుమల, కోట్లాది మంది శ్రీవారి భక్తులు నిత్యం కలియుగ వైకుంఠంగా వచ్చి దర్శనం చేసుకున్నటువంటి క్షేత్రం తిరుమల. కానీ ఈరోజు తిరుమల ఒక వివాదాలకు కేంద్రంగా ఈ ప్రభుత్వాలు తయారు చేస్తున్నాయి. ఎందుకంటే టీటీడీ నిధులతో దాదాపు 460 కోట్లతో ఒక వారధి నిర్మాణానికి టీటీడీ నిధులు, మా చట్టంలో మా టీటీడీ యాక్ట్ 30 ఆఫ్ 1987 ధార్మిక కార్యక్రమాలకే టీటీడీ నిధులు ఖర్చు పెట్టాలంటుంటే ఈ ప్రభుత్వాలేమో 460 కోట్ల రూపాయలు వారధి నిర్మాణానికని డివైడ్ చేస్తారు. ఇక అన్యమతస్థులు జోలికొస్తే మా రూల్స్, సర్వీస్ రూల్స్ ప్రకారం మా టీటీడీలో కానీ ఎండోమెంట్లో కానీ
కేవలం హిందువులకు మాత్రమే ఇక్కడ సేవ చేసే అవకాశం ఉంది, భగవంతుని మీద నమ్మకంతో పనిచేయాలి. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, వెంకటేశ్వర స్వామి దగ్గర డబ్బు తీసుకుంటారు, జీతం తీసుకుంటారు, వెంకటేశ్వర స్వామి ఉప్పు తింటారు, వెంకటేశ్వర స్వామి జీతంతో వాళ్ళ పిల్లలు స్కూల్ ఫీజులు కట్టుకుంటారు, స్కూటర్లో తిరుగుతారు, కార్లో తిరుగుతారు, దండం పెట్టుకునేది మాత్రం అన్యమతస్తులకి దండం పెట్టుకుంటారు. వెంకటేశ్వర స్వామి ప్రసాదం ఇస్తే తీసుకోరు, హారతి ఇస్తే తీసుకోరు, చర్చలకు పోతారు. మీరు వెళ్ళండి, మాకు అభ్యంతరంలా, కానీ మా ఉద్యోగాలకు రాజీనామా చేసి వెళ్ళండి. తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసినటువంటి ఉద్యోగస్తులకి దయచేసి నేను చెప్తున్నా, ఇక్కడ మీరు పనిచేస్తే పని చెయ్యాలంటే వెంకటేశ్వర స్వామి భక్తితో శ్రద్ధతో పనిచేయాలి తప్ప, మీ స్వార్థ ప్రయోజనాల కోసం మీరు ఇంటికి పోయి మీరు దండం పెట్టుకుంటే ఒప్పుకునే ప్రసక్తే లేదు. గతంలో ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఒక నెల ముందు చాలా కఠినంగా చెప్పడం జరిగింది. తిరుపతికి వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గర పనిచేసినట్టు ఉద్యోగస్తుల ఇళ్లలో కూడా మేము ఆకస్మిక తనిఖీ చేస్తాం, అక్కడైనా అన్యమతానికి సంబంధించిన ఆచార వ్యవహారాలు కానీ ఏదైనా ఉంటే మొహమాటం లేకుండా వాళ్ళని ఉద్యోగస్తుల నుంచి తొలగిస్తామని చెప్పారు. చెప్పిన 15 రోజులకే పాపం ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని బదిలీ చేసింది ప్రభుత్వం. అంటే ఉద్దేశపూర్వకంగా ఈ ప్రభుత్వం కూడా హిందువుల మీద కక్ష గట్టిందని చెప్పి శ్రీవారి భక్తులందరూ భావిస్తున్నారు. దానికి ఉదాహరణే ఎల్వి సుబ్రహ్మణ్యం గారి బదిలీ అని చెప్పి మేము కూడా ఆలోచిస్తున్నాం. నేను ఈరోజు దయచేసి TV5 ద్వారా వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ, గోవిందేని భక్తులందరికీ చెప్తున్నా, తిరుమలలో ఇప్పటికీ కూడా చాలామంది అన్యమతస్థులు ఉన్నారు. వారు ఉద్యోగంలో చేరేటప్పుడు డిక్లరేషన్ ఇస్తున్నారు హిందువుగా, కానీ చేరిన తర్వాత ఆచార్య వ్యవహారాల్లో ఖచ్చితంగా అన్యమతానికి సంబంధించిన వ్యవహారాలు శైలిలో వాళ్ళు ముందుకు పోతున్నారు. పనిచేసినట్టు ఉద్యోగులు చర్చలు నిర్వహిస్తున్నారు, చర్చలకు పోతున్నారు, కానీ అడిగే నాదుడు లేదు. ఏం జరుగుతుంది ఈరోజు రాష్ట్రంలో? ఈరోజు ఎక్కడో అయోధ్యలో ఉన్నటువంటి స్వామీజీ ఖచ్చితంగా నేను ఇక్కడ వచ్చి ఉద్యోగం చేస్తున్నారంటే, ఇది కోట్లాది మంది, అయోధ్య కాదండి, అమెరికాలో కానీ లండన్లో కానీ విదేశాల్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులు హిందువులు అందరూ ఆందోళన ఆవేదన చెందుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏం జరుగుతోంది, ఏం జరగబోతుంది ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలు కానీ ఇదే నిర్లక్ష్యంగా వివరిస్తే రాబోయే రోజుల్లో భారీ పరిణామాలు ఎదుర్కొనే తప్పదు. డాక్టర్ శాస్త్రి గారు ఏమంటారు? హిందూ మహాసభ చైర్మన్ స్వామి చక్రపాణి మహారాజ్ స్టేట్మెంట్ చూశారు. సో అయోధ్య మా ప్రయత్నం పూర్తయింది, ఇక మా నెక్స్ట్ టార్గెట్ తిరుమల తిరుపతి దేవస్థానం అంటున్నారు ఆయన. ఉద్యమం చేస్తాను, అందరినీ తీసుకొచ్చాను. సో ఏంటి దీని గురించి మీరేమంటారు? అంటే తిరుపతి ఒక పుణ్యక్షేత్రం అండి, పెద్ద పుణ్యక్షేత్రం. మనం అందరం కొలిచే దేవుడు, పెరుమాళ్ళుగాను అందరిళ్లలోనూ కొలువైన ఉన్న దేవుడు ఆయన. మనకున్న ఆచార వ్యవహారాలు, మనకున్న విధి విధానాలు, మనకున్న పూజా విధానం పద్ధతి, ఒక ఆగమ శాస్త్ర ప్రకారం జరుగుతున్న రీతి రివాజ్, ఏంటంటే ప్రభుత్వాలను క్రిటిసైజ్ చేయడం కాదు, వాళ్ళకి తెలియలేదు ఇది. నేను అనుకుంటున్నా, నేను ఆ రకంగా ఆలోచిస్తాను, ప్రభుత్వాలకు తెలిసి ఉండకపోవచ్చు వాళ్ళకి దీని మీద ఉన్న. ఎందుకంటే ఇది పూర్తిగా ఒక ఆగమ శాస్త్ర ప్రకారం విధి విధానంతో జరగవలసిన పూజలు. దానికి ఏదో ఒక బ్యూరోక్రాట్స్ వచ్చి, ఒక IAS ఆఫీసర్లు వచ్చి మాకేదో తెలుసు అనే ఒక పద్ధతి, ఒక విధానానికి పూర్తిగా స్వస్తి పలకవలసిన సమయం నా ఆసన్నమైంది. ఇందులో డౌట్ లేదు. ఈ విధి విధానం, రీతి రివాజు పూర్తిగా హిందూ మన ఆగమ శాస్త్ర ప్రకారమే జరిగి తీరాలి. ఇందులో ఎంతోమంది మరి ఆఫీసర్లు రావడం నాకు చాలా బాధగా ఉంటుంది. 1000 స్తంభాల గుడిని కూల్చివేయడం, అంటే ఒక 9th సెంచురీలో ఉన్న 1000 స్తంభాల గుడిని కూల్చే, ఆ 1000 కాళ్ళ మండపాన్ని కూల్చేయడం అనేది తద్వారా జరిగిన ఎన్నో పరిణామాలు రాష్ట్రంలో స్పష్టంగా తెలియజేసేది ఏంటంటే, మనం ఎంతో నష్టపోయాం. ఈ విషయం నేను ప్రైమ్ మినిస్టర్ కూడా చెప్పదలుచుకున్నాను, అదే అమిత్ షా గారికి కూడా చెప్పడం జరిగింది, అదే రకంగా చీఫ్ మినిస్టర్ కూడా చెప్పదలుచుకున్నాను, రా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈ మార్గంగా, తర్వాత నేను పర్సనల్గా కూడా అడిగి చెప్పదలుచుకున్నాను. ఆ 1000 కాళ్ళ మండపాన్ని కూడా పునరుద్ధరించాలి. అక్కడ ఉన్న పరిస్థితులను పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారే ఒకరోజు కూర్చుని దాన్ని అధ్యయనం చేసి ఏ విధంగా అయితే పూర్తిగా దీన్ని అన్ని రకాలుగా దీన్ని మనం ఇది చేయగలం, ఆయనకు ఆ సత్తా ఉందని నేను భావిస్తున్నాను. అదే రకంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ పద్ధతిని ఒప్పుకుంటుంది, వాళ్ళు కూడా ఇదే విధంగా ఉంటారు. అంటే ఒక పరిస్థితి చేయి దాటనివ్వకుండా, అది మనోభావంలో, ఈ మనోభావం మీదకి వచ్చింది. ఈ సాంప్రదాయం మనకు రీతి రివాజు ప్రకారం జరగవలసినవి జరగట్లేదు అనేది పూర్తిగా
అందులో అక్కడ ఉన్న అసలు ఆ మేనేజ్మెంట్ ఏంటి, అక్కడ ఉన్న ఈ ఎవరైతే ఆఫీసర్లు ఉంటారో వాళ్ళు ఏమైనా తప్పుదారి పట్టిస్తున్నారా గవర్నమెంట్ని? ఎందుకంటే గవర్నమెంట్ రోజు ఉండదండి అక్కడ. జగన్మోహన్ రెడ్డి గారు రోజు ఉండడం, లేకపోతే చీఫ్ మినిస్టర్ ఉండరు, మంత్రులు ఉండరు, వాళ్ళెవరు రోజు ఉండరు. వాళ్ళకి ఏ నిషేధనిర్దేశాలు, రోజువారీ నిషేధనిర్దేశాలు అయితే వాళ్ళకి ఉండవు. వాళ్ళు చేసేది ఓన్లీ గవర్నమెంట్ ఆఫీసర్స్. వాళ్ళ మెయిన్ ఆఫీసర్స్ ఎవరు ఉంటారు? వాళ్లే ఉంటారు. ఏ వాళ్ళని మార్చాలా? అయితే ఒక పూర్తిగా ఒక రకమైన అది చీఫ్ మినిస్టర్ని మనం అడగాలి. ఆ చీఫ్ మినిస్టర్ గారు అది అర్థం చేసుకుని చేస్తారని నేను అనుకుంటున్నాను. డాక్టర్ శాస్త్రి గారు, ప్రైమ్ మినిస్టర్ చెప్పేది కూడా ఇదే. డాక్టర్ శాస్త్రి గారు, ఆర్ఎస్ఎస్ స్పోక్స్ పర్సన్, ఆర్ఎస్ఎస్ భావజాల రచయిత డాక్టర్ రతన్ శారదా టెలిఫోన్ లైన్ ఉన్నారు. వారి దృష్టి కూడా ఇది వచ్చింది. ఆయన కూడా మెసేజ్ పంపించారు నాకు, గుంటూరు ఆలయం గురించి కానీ, టీటీడీ అన్య మతస్థుల గురించి కానీ. సో రతన్ శారదాతో మనం మాట్లాడదాం. రతన్ శారదాజీ, గుడ్ ఈవినింగ్. యునో దెర్ ఆర్ ఎలిగేషన్స్ దట్ టీటీడీ స్టాఫర్స్ ఇండల్జింగ్ ఇన్ ఎవాంజలిజికల్ యాక్టివిటీస్ అండ్ ప్రాక్టీసింగ్ అదర్ రిలీజియన్స్ ఇన్ అండ్ అరౌండ్ తిరుమల. సో హౌ డూ యూ రియాక్ట్ టు సచ్ రిపోర్ట్స్? We are aware that there are rules that Tirumala temple should have only Hindu employees, but I have a documentary evidence of people who are employed in the Tirumala Devasthanam who are propagating Christianity in a big way, who are practicing Christians. So this is totally against the law. There are nurses, there are superintendents who draw huge salary from the trust of Tirumala. And there is a gentleman who is also in charge of fund Hundi section. Sir. He also attends services regularly. So this is totally against the rule. And why should Hindus' temple should be exploited like this? That is the question. I got videos, I got complete evidence. Well, what is your demand? What is your specific demand on this issue? See, my specific demand is that there should be no evangelical missions going on in Tirumala, which is... sacred space for Hindus. And I am also very sure that none of these people should get a place in temples. And ultimately it shows that Hindus, temples must be governed by Hindus. When you give it to government, and the government is a evangelical government led by people like Jagan, then naturally the industry will tell. So my ultimate goal is to have Hindu temples managed by Hindus. That is what I demand. And this kind of shameless evangelism must stop by the government trust. And we have seen already how the bus ticket issues came up, how various other activities came up. So we are very sure that this is being supported by the government. There is no doubt about it. The Hindu temples are controlled by the so-called secular evangelic government. This thing will keep on happening. They will support the people. He himself is a Christian. A practicing Christian, his father was one, and they very shamelessly do it. So naturally, it has to be stopped. We can't make him suffer and be cheated like this. In fact, I got the news today that in Guntur, a temple was destroyed without any notice. A Durga temple was destroyed with bulldozers handled by Christians, which happened in Guntur. Do any other religious places get this kind of shameless and very, very aggressive style of working? థ్యాంక్ యూ వెరీ మచ్ రతన్ శారదాజీ. శాస్త్రి గారు, మీరు అన్నదానికి భిన్నంగా చెప్తున్నారు రతన్ శారదాజీ. ఇది ప్రభుత్వం చేయిస్తున్నట్టుగానే ఉంది. గతంలో టిక్కెట్లు, జెరూసలం టిక్కెట్లు ముద్ర చూసాం మనం, అదేవిధంగా టిక్కెట్ల పెంపు చూసాం. భక్తుల మనోభావాలు దెబ్బతినేలాగే చేస్తున్నారు. గుంటూరులో జరిగిన కనకదుర్గ టెంపుల్ ఉద్ధ్వంసం కూడా ఒక క్రిస్టియన్ సిలువ ఉన్నటువంటి జేసీబీ ద్వారా కొట్టించారు. ఇది కావాలనే చేస్తున్నారు, ప్రభుత్వమే చేస్తోంది అంటూ ఆయన ఆరోపణలు చేస్తున్నారు. దీని గురించి మనం డేవిడ్ కరుణాకర్ గారితో మాట్లాడదాం చిన్న బ్రేక్ తర్వాత. న్యూఢిల్లీ నుంచి మనకు అందుబాటులోకి వస్తారు. సో ముందుగా కమలానంద భారతి స్వామీజీ నమస్కారం. సో తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమతస్థుల ఇష్యూ ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. హిందూ మహాసభ చైర్మన్ స్వామి చక్రపాణి మహారాజ్ ఈరోజు స్పందించారు. తమ దృష్టికి వీడియోలు కూడా వచ్చాయని, చాలామంది ఉద్యోగులు అన్యమతస్థులు టీటీడీలో ఉద్యోగం చేస్తూ ఉండి కలెక్షన్ అధికారిగా ఉంటూ వాళ్ళు స్వయంగా తిరుపతిలో చర్చలు నిర్వహిస్తున్నారని, తమ దగ్గర వీడియో ఎవిడెన్స్ ఉందని, ప్రభుత్వం కూడా దీన్ని సరైన చర్యలు తీసుకోకపోతే, అదేవిధంగా హిందువులు వెంకటేశ్వరుని కొలవడానికి వస్తే రేట్లు పెంచడం, లడ్డూ ధరలు పెంచడం ఇవన్నీ చేస్తున్నారు,
దీని మీద ఉద్యమం చేపట్టాల్సి వస్తుంది. అయోధ్యలో మా పని పూర్తయింది, ఇక సౌత్ ఇండియాలో బాలాజీ టెంపుల్ విషయంలో అన్యమతస్థుల నుంచి దీన్ని బయటపడేస్తామంటూ హిందూ మహాసభ చైర్మన్ స్వామి చక్రపాణి మహారాజ్ అన్నారు. అవసరమైతే సాధువులు, నాగా సాధువులు, హిందూ మహాసభ కార్యకర్తలతో లక్షలాదిగా తానే స్వయంగా తిరుపతి వస్తానంటున్నారు. ఏమంటారు మీరు ఇష్యూ గురించి? ఇది చాలా సంవత్సరాలుగా నలుగుతున్న సమస్య. రాజకీయ పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ దీన్ని బలంగా తీసుకోవటం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానంలో హైందవేతర మతస్థులు ఉద్యోగాలు చేయటం అనేటువంటిది మా మత విశ్వాసాలకు అనుగుణంగాను విరుద్ధము, చట్ట ప్రకారము విరుద్ధము, ఎండోమెంట్ చట్టం ప్రకారము విరుద్ధము. అలాగే మా మత విశ్వాసాలను బట్టి కూడా. ఎందుకు అంటే ఇప్పుడు అక్కడ పాంచరాత్రి వైఖానస ఆగమాన్ని అనుసరించి అక్కడ కార్యక్రమాలు జరుగుతాయి. పాంచరాత్రి ఆగమాన్నే అక్కడ అనుమతించరు. అక్కడ ఏ శాస్త్రం ప్రకారము, విధి విధానం ప్రకారం కార్యక్రమాలు జరుగుతాయో దానిని అనుసరించి అందరూ అక్కడ జీవించాలి. కేవలం అర్చకులు, పరిచారకులు మాత్రమే కాదు, అక్కడ ఉండేటువంటి ఈవో కావచ్చు, ఈవోని అనుసరించి ఉండేటువంటి ఉద్యోగస్తులు కావచ్చు, దేవాదాయ ధర్మాదాయ చట్టం ప్రకారము ఆ దేవాలయము ఏ ఆగమశాస్త్రాన్ని అనుసరించి నడుస్తుందో ఆ ఆగమశాస్త్రాన్ని అనుసరించే అక్కడ వాళ్ళు జీవించాలి. ఆ ధర్మాన్ని అనుసరించి ఆ చట్టం ప్రకారము వాళ్ళు ఎవరు అక్కడ ఉండటానికి లేదు. మా మత విశ్వాసం ప్రకారము వేరే మతస్థులు అక్కడ ఉద్యోగం చేయడానికి లేదు. రెండు, మూడు, పని కట్టుకుని క్రైస్తవ సంస్థలు కొన్ని మిషనరీలు కొండ మీదకి రావడం, అక్కడ ఇక్కడ ఉండేటువంటి దేవుడు దేవుడు కాదు అని చెప్పటం, వ్యాఖ్యానాలు చేయటం, ఇక్కడ ఉండేటువంటి దేవాలయాన్ని తొలగించి వేస్తామని చెప్పటం, ఇటువంటి ఒక దారి తప్పినటువంటి వ్యాఖ్యానాలు చేయటం కారణంగా వాళ్ళు ఒక పథకం ప్రకారము అల్లుకుంటూ కమ్ముకుంటూ వస్తున్నారు. కొన్ని వందల అనుమతి లేనటువంటి చర్చిలు, కనీసం 250 చర్చిలకు అనుమతి లేకుండా వీధికి నాలుగు చర్చిలు పెట్టి అసలు తిరుపతిలోనే హిందుత్వాన్ని ఛాలెంజ్ చేసేటువంటి పద్ధతిలో క్రైస్తవ మిషనరీలు పనిచేస్తున్నారు. దానికి అన్ని రాజకీయ పార్టీలు వత్తాసు పలుకుతున్నారు. ఆ చర్చిల్ని తొలగించమని చెప్పి గతంలో ఉద్యమం చేశారు హిందూ సంస్థలన్నీ. దాని మీద చర్య చేసుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇది వాస్తవానికి స్థానికంగా ఒక కేవలము ఈవోతో చర్చించి లేదా ధర్మకర్తల మండలితో చర్చించి పరిష్కరించుకోవలసిన సమస్యని వాయిదాలు వేసుకుంటూ వచ్చిన ఫలితం ఇది ఒక జాతీయ సమస్యగా పరిణమించబోతున్నది. కాబట్టి దీని లోపల ఈ రోజున అక్కడ స్వామీజీ ఎవరైతే వ్యాఖ్యానం చేశారో, ప్రకటన చేశారో, అది కనుక ఒక ఉద్యమ రూపం దాల్చితే మరలా ఒక అయోధ్య కరసేవ ఉద్యమంలాగా, ఒక శబరిమలై ఉద్యమంలాగా ఈ తిరుమల తిరుపతి పరిరక్షణ ఉద్యమం కూడా రూపుదాల్చే అవకాశం ఉంది. రాజకీయ పార్టీలు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ముందుకు వచ్చి దీన్ని తక్షణము పరిష్కారం చేయాలి. చేయకపోయినట్టయితే దీని పర్యవసానాన్ని ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి. దీంట్లో రెండో ఆలోచనే లేదు. ఎవరి ఇంటిలో వాళ్ళు, ఎవరి సంసారం వాళ్ళది, ఎవరి ఆచారం వాళ్ళది, ఎవరి సాంప్రదాయం వాళ్ళది, ఎవరి భోజనం వాళ్ళని చేద్దాం, అన్నదమ్ములుగా కలిసి ఉందాం, అంతే తప్ప ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎత్తిపోసుకునే దుమ్మెత్తిపోసుకోవటం, మీ ధర్మాన్నే లేకుండా చేస్తాం, దేవాలయాన్నే లేకుండా చేస్తాం, హిందుత్వాన్నే లేకుండా చేస్తాం అని చెప్పి ఎవరెవరు మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ ఉద్యమం నిర్మాణం జరుగుతున్నది, ఒక రోజున ఇది ప్రకటితమవుతుంది, సందేహం లేదు. నమస్తే. ముందుగా నమస్తే. కరుణాకర్ గారు, మీరేమంటారు? తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమతస్థుల ఉద్యోగాలు వాళ్ళ కింద చర్చలు నిర్వహించడం గురించి నా అభిప్రాయాన్ని చెప్పడానికి ముందుగా మీరు నాకు కొన్ని నిమిషాలు సమయం ఇవ్వాలి. ఎందుకంటే నా అభిప్రాయాన్ని నేను చెప్పినట్లయితే చాలామంది క్రైస్తవులకు, చాలామంది క్రైస్తవ బోధకులకు కూడా అది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కాబట్టి నా అభిప్రాయం అన్నటువంటిది పరిశుద్ధ గ్రంథం ఏదైతే చెబుతుందో దానితో ఏకీభవిస్తూ ఉన్నది అని TV5 క్రైస్తవ ప్రేక్షకులు తెలుసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను.
పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో దానియేలు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనములో యూదారాజు అయినటువంటి యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరములో బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు యెరూషలేము మీదికి ఆయన ముట్టడి చేయడానికి వచ్చాడు. అక్కడ ఉన్నటువంటి యూదులను బబులోను దేశానికి చెరగా తీసుకుని వెళ్ళారు. ఆయన అక్కడికి తీసుకుని వెళ్ళినటువంటి తర్వాత రాజైనటువంటి నెబుకద్నెజరు ఒక శాసనాన్ని చేశారు. ఏమిటి ఆ శాసనం అంటే, ఆయన ఒక బంగారు ప్రతిమను నిలిపి ప్రతి మానవుడు కూడా ఆ ప్రతిమకు నమస్కారము చేయాలి, ఆ ప్రతిమకు సాగిలపడాలని ఆయన శాసనాన్ని చేశారు. అయితే ఈ యొక్క యెరూషలేము నుండి కొనిపోబడినటువంటి అనగా చెరగా కొనిపోబడినటువంటి 3 యవనస్తులు శద్రకు మేషకు అబెద్నెగో అన్నటువంటి వారు ఆ ప్రతిమకు వారు నమస్కారము చేయలేదు, ఆ ప్రతిమను వారు పూజింపలేదు. ఆ యొక్క రాజుతో వారు చెప్తున్నటువంటి సమాధానం ఏంటంటే, దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 16, 17, 18 వచనములలో దేవుని వాక్యము ఈ విధముగా సెలవిస్తూ ఉంది, శద్రకును మేషకును అబద్నగోయు రాజుతో ఈలాగు చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరమియవలనన్న చింత మాకు లే, మేము సేవించుచున్న మా దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా మమ్మును రక్షించును, ఒకవేళ రక్షింపకపోయినను రాజా నీ దేవతలకు మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించినటువంటి ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనమని చెప్పారు. ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నటువంటి 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే, మనము భారతదేశంలో ఉన్నాము. ఈ భారతదేశంలో అలాంటి చట్టాలు ఏవీ కూడా ప్రస్తుతానికి చేయబడలేదు. కొండపైన ఉద్యోగము చేయకపోతే క్రైస్తవుడు అతనిని చంపేస్తామన్నటువంటి చట్టాలు ఏం లేవు కదా. కొండపైన అక్కడ పూజలు చేయకపోతే మీకు మరణశిక్ష విధించబడుతుంది అన్నటువంటి చట్టం లేదు కదా. దానియేలు గ్రంథంలో స్పష్టంగా బైబిల్ తెలియజేస్తూ ఉంది, ఒకవేళ ఆ ప్రతిమకు నమస్కారము చేయకపోతే సాగిల పడకపోతే ఆ బంగారు ప్రతిమను పూజింపకపోతే మండుచున్నటువంటి వేడిమి గల అగ్నిగుండములో వారు త్రోయబడతారని. ఈరోజు మనం భారతదేశంలో ఎంతో స్వేచ్ఛను కలిగి ఉన్నాం. ఒకవేళ అక్కడ ఉద్యోగము నుండి తొలగిస్తే వేరే దగ్గర ప్రభుత్వంలోనే అలాంటి ఉద్యోగాన్ని కల్పించేటువంటి గొప్ప వెసులుబాటును కల్పించడం అన్నటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయం. నిజమైనటువంటి క్రైస్తవుడు ఆ శద్రకు మేషకు అబెద్నెగోళ్ళు ఆ బంగారు ప్రతిమకు నమస్కారము చేయకపోతే సాగిలపడితే అగ్నిగుండములో వేయబడతారని చెప్పినప్పటికీ వారు ఒకటే అన్నారు, రాజా నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనటువంటి చింత మాకు లే, మా దేవుడు ఒకవేళ మమ్మల్ని రక్షించవచ్చు రక్షింపకపోవచ్చు పర్లేదు, మా శరీరంలో ఆ అగ్నికి ఆహుతి అయిపోయినా పర్లేదు, మేము ఆ యొక్క బంగారు ప్రతిమకు నమస్కారము చేయము, నీ దేవతలకు పూజింపమని నిలబడ్డారు, అగ్నిగుండంలో వారు వేయబడ్డారు, దేవుడు అద్భుతంగా వారిని రక్షించాడు. క్రైస్తవ జీవితం అన్నటువంటిది చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. యేసు ప్రభువు వారే స్వయంగా చెప్పారు, ప్రతి క్రైస్తవుడు మీరేదో చెప్పబోతున్నారు దేవుని బ్రొక్కి ఆయనను మాత్రమే సేవించాలి. అంటే ఇప్పుడు క్రిస్టియన్లు ఎవరు కూడా ప్రసాదం తీసుకోకూడదు, ఆరతి తీసుకోకూడదు, తీసుకోకపోతే మాకు అవసరం లేదు అంటున్నా. మీ అటువంటి జీతం కూడా తీసుకోవద్దండి. వెంకటేశ్వర స్వామి దగ్గర జీతం ఎందుకు తీసుకుంటున్నారు? అవసరం లేదు. మీ సేవలు తిరుమల తిరుపతి దేవస్థానంలో అవసరం లేదు. మీరు ఇప్పుడు ఏది చెప్పారో ఫాస్టర్ గారు ఏది చెప్పారో మిగతా క్రిస్టియన్ సోదరులను దాన్ని అవలంబించమని చెప్పండి, రాజీనామా చేసి వెళ్ళిపోమని చెప్పండి, లేకపోతే మేమే తొలగించేస్తాం. ఏందండి ఇది? దండం పెట్టుకోమంటారు, జీతం తీసుకుంటారు, ఎంతవరకు సబబు ఇది? ఈరోజు ఎస్పీఎఫ్ లో గానీ ఎస్పీబీసీ లో గానీ టీటీడీలో గానీ చాలా మంది అన్యమతస్తులు ఉన్నారండి. చేశారు,
భాను, మీరు టీటీడీ బోర్డు మెంబర్ గా చేశారు కదా, ఇంకొక ప్రశ్న, కాలర్ మిమ్మల్ని అడగమంటున్నారు, కాలర్ మిమ్మల్ని అడగమంటున్నారు. సో అంత స్పష్టంగా పాస్టర్ గారు చెప్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా వేరే దేవుణ్ణి కొలవరాదు, చనిపోయినా పర్లేదని బైబిల్ చెప్తోందని. అలాంటిది హిందూ సంస్థ అయినటువంటి టీటీడీలో భక్తుడు స్వయంగా నేను మొక్కుకుంటాను ముర్రు అని వెంకటేశ్వర స్వామి దగ్గరికి వస్తే 10,000 రూపాయలు కడితే స్పెషల్ దర్శనం, లేదంటే లేదు, లడ్డు ఇంత, టిక్కెట్ ఇంత, ఇలాంటి ధరలు పెట్టి వ్యాపారమయంగా చేస్తున్నారు టీటీడీ గారు, మీకుండాలి కదా అనేది వారి ప్రశ్న. 10,000 రూపాయలు పెడితే స్పెషల్ దర్శనం లేదు అంటే ఇప్పుడు మసీదులకి చర్చిలకి టిక్కెట్లు ఉండవు కదా? చెప్తున్నా వస్తున్నా డాక్టర్ గారు, ఒక్క నిమిషం బాను మాట్లాడండి. తిరుపతి దేవస్థానంలో జరుగుతున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్నటువంటి సేవా కార్యక్రమాలు కానీ, భక్తుడు తిరుపతికి వస్తే 1 రూపాయి ఖర్చు పట్టకుండా కొండకు వెళ్ళి దర్శనం చేసుకొని తలనీనాలు ఇచ్చి భోంచేసి కిందకు వచ్చేయచ్చు 1 రూపాయి ఖర్చు లేకుండా. అది మాట్లాడరేమి? శ్రీవారి లడ్డు ధర వచ్చినాడు, ఒక లడ్డు ఉచితంగా ఇస్తున్నాం మృతన్న, అది మాట్లాడరేమి? ఒక భక్తుడికి ఉచితంగా ఒక లడ్డు ఇస్తున్నాం, అదనంగా కొనుక్కోవాలంటేనే లడ్డు ధరను పెంచుతున్నాం. ఈరోజు లడ్డులో నేను కూడా ధర్మకర్తల మండలి సభ్యుడిగా పనిచేశాను, నేనున్నప్పుడు కూడా నేను దీని మీద చర్చ జరగడం జరిగింది. దాదాపు 200 కోట్ల 160 నుంచి 180 కోట్ల వరకు మేము ఆవు నెయ్యినే కొంతాము ఈ లడ్డు తయారీ కోసం. లడ్డు తయారీలో 25 రూపాయలకి ఒక ఉండి ద్వారా ఇతరత్ర 1,000 కోట్లు వస్తున్నప్పుడు ఈ ప్రభుత్వాలు ఎందుకు వ్యాపారంగా చూడాలి? ప్రసాదాన్ని వ్యాపారంగా ఉచితంగా ఇస్తున్నా, డబ్బులు వస్తున్నాయి, ఉచితంగా ఇస్తున్నా. ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం వల్ల, తిరుమల తిరుపతి దేవస్థానం చేసే సేవా కార్యక్రమాలు, దాదాపు 20,000 మంది విద్యార్థులను చదివిస్తున్నాం సంవత్సరం, వైద్యం ఇస్తున్నాం బర్డ్ హాస్పిటల్లో, శ్రీ వెంకటేశ్వర స్విమ్స్ అలాగే వస్తున్న భక్తులు అన్న ప్రసాదంలో దాదాపు 60,000 నుంచి 70,000 మందికి ఉచితంగా అన్న ప్రసాదం ఇస్తున్నాం. ఇంత సేవా కార్యక్రమం కేవలం లడ్డుల ధర పెంచేసింది. దయచేసి భగవంతుడి మీద నమ్మకం లేని వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేయొద్దని చెప్తున్నారు. కమలానంద భారతి స్వామిజీ స్వయంగా చెప్పారు, డేవిడ్ కరుణాకర్ గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్యమత దేవుణ్ణి కొలవద్దు, ప్రాణం పోయినా పర్లేదని ఉదాహరణలు కూడా చెప్తున్నారు. కానీ ఇక్కడ అన్యమతస్తులు ఉద్యోగాలు చేస్తున్నారు, భాను చెప్పినట్టుగా హారతి స్వీకరించడానికి నిరాకరిస్తున్నారు, ఎందుకంటే ఆ మతాన్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు కాబట్టి ఆ నిబంధన ప్రకారం. ఏమంటారు మీరు? ఆయన నిజాయితీగా ఆ విషయాలు చెప్పినందుకు ఖచ్చితంగా హృదయపూర్వకంగా ఆయన అభినందించాలి. లోపలొకటి బయట ఒకటి పెట్టుకొని చెప్పలేదు, మాట్లాడలేదు. వాళ్ళ గ్రంథంలో ఏం చెప్పబడి ఉందో అదే చెప్పారు. ఏ ఇతర మతానికి చెందిన దేవుడిని కూడా పూజించకూడదు, కొలవకూడదు, నమస్కరించకూడదు అని చెప్పారు. వాళ్ళు చెబుతున్నారు, ఆచరిస్తున్నారు, ఆ పనే చేస్తున్నారు. ప్రతిరోజు అదే పని చేస్తున్నారు, ప్రతి ఊర్లో కూడా అదే పని చేస్తున్నారు. అంతేకాకుండా హిందూ దేవాలయాలకు సంబంధించిన ఊరేగింపులు వస్తే, నిన్నగాక మొన్న మతం మారిన వాళ్ళు ఆ వీధుల్లో మా ఊరేగింపులు పోతుంటే అడ్డుకుంటేటువంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. నాకు బహుశా ఈయనో కాదు, నేను గుర్తుపట్టలేకపోతున్నాను, కానీ 1 సంవత్సరం క్రితము ఒక ఉపన్యాసం విన్నాను, ఇదే వీడియోలో వైరల్ అయింది. రాజశేఖర రెడ్డి గారు కొండ మీద వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని దండం పెట్టుకున్నందువల్లే ఆయన చనిపోయినారు. ఈ జగన్మోహన్ రెడ్డి కూడా అలాగే చనిపోకుండా ఉండాలంటే పైన కొండ మీద దేవుడికి మొక్కకూడదు అనేటువంటి శాపనార్థాలు కూడా పెట్టారు. ఈ రకంగా ఇంకొక మతాన్ని గౌరవించలేనటువంటి సంకుచితమైన భావం ఉండేటువంటి క్రైస్తవ మతమే మా భారతదేశానికి అవసరం లేదు, మొత్తం క్రైస్తవ మతాన్నే భారతదేశంలో నిషేధించి బయటికి పంపండి అని మేము చెప్తున్నాం. ఈ దేశంలో ఉండేటువంటి విశాలమైన భావన, సోదర భావన, ఒకరికొకరు కలిసి జీవించేటువంటి విధానము, దీంట్లోపల నిప్పులు పోసి మా దేవుడే దేవుడు, వేరొక దేవుడిని పూజిస్తే మిమ్మల్ని రాళ్ళు తీసుకొని కొడతాం, మీ దేవాలయాలు ధ్వంసం చేస్తాం, మీ విగ్రహాలను పగలగొడతామని వాళ్ళు ఏం దాచిపెట్టుకోవట్లేదు. ప్రతి గ్రామంలో మైకుల్లో ఈ ఉపన్యాసాలు ఈరోజు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇంకొక మతాన్ని గౌరవించలేని, స్వీకరించలేని, అంగీకరించలేని సంకుచితమైనటువంటి ఉగ్రవాద మనస్తత్వం ఉండేటువంటి క్రైస్తవ మతమే భారతదేశపు సరిహద్దు బయటకు డిమాండ్ చేస్తున్నాం, రాబోయే రోజుల్లో ఉద్యమం చేస్తున్నాం. మూర్తి గారు, బైబిల్ గ్రంథంలో ఏదైతే చెప్పబడిందో దాన్ని మేము అనుసరించాలి. We have to follow what Bible says. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే,
నేను ఎప్పుడే కానీ హిందూ దేవుళ్లను కించపరచలేదు. వాస్తవానికి కొంతమంది క్రైస్తవ ప్రసంగికులు వేదాలలో యేసు ఉన్నాడని చెప్పి హిందువులను రెచ్చగొట్టేటువంటి ధోరణిలో ప్రసంగాలు చేసినప్పుడు బహిరంగంగా నేను వచ్చి దాన్ని ఖండించాను. ఎప్పుడే కానీ హిందూ దేవుళ్లను కించపరచలేదు. అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఏదైతే చెప్తుందో దాన్ని ఫాలో అవ్వాలి. ఉదాహరణకి ఒక సిద్ధాంతి దగ్గరికి వెళితే ఆ సిద్ధాంతి ఇల్లు ఇలా కట్టుకోవద్దండి, ఇలా కట్టుకుంటే నష్టం కలుగుతుంది, అలా కట్టుకోండి అని చెప్తాడు. ఆయన చెప్పేటువంటి మాటల ఉద్దేశం ఏంటి? ఆయన నాశనం అయిపోవాలని కాదు కదా, ఇలా కట్టుకుంటే మంచి జరుగుతుంది అన్నటువంటి ఉద్దేశంతో చెప్పే మాటలే. ముఖ్యమంత్రులు కూడా ముఖ్యమంత్రులు కూడా ప్రభుత్వ విధుల్లో భాగంగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవద్దని శాపనార్థాలు పెడుతున్నారని మూర్తనా ఇప్పుడు ఫాస్టర్ గారు చెప్తున్నారు వాళ్ళ బైబుల్లో ఉంది దండం పెట్టకూడదు, మేము చావుకైనా సిద్ధమని. మీరు డిక్లరేషన్ ఇచ్చి ఎందుకు చేరుతున్నారు ఉద్యోగంలో? భగవంతుని నమ్ముతాను, నేను భగవంతుని నమ్మకతను ఉద్యోగం చేస్తున్నాను అని చెప్పి ఎందుకు డిక్లరేషన్ ఇస్తున్నారు? ఇచ్చిన తర్వాత ఎందుకు మీరు దండం పెట్టుకోవట్లేదు? మొదటి రోజే రిజెక్ట్ చేయొచ్చు కదా. అంటే నేను అదే పదే పదే అడుగుతున్నా, మీరు అబద్ధాలు చెప్పి టీటీడీలో చేరుతున్నారు, జీతం కోసం చేరుతున్నారు, దండం పెట్టుకునేది మాత్రం పెట్టుకోకపోతే ఆచరణ ఒకటి ఆచరణ కాకుండా ఉన్నటువంటి అసలు మూర్తి గారు సార్, మన దేవుడి సన్నిధిలో దేవుడి సన్నిధికి చేసేది సేవ అవుతుంది. అది సేవ ఇష్టపూర్వకంగా జరుగుతుంది. వాళ్ళందరికీ ఇచ్చేది జీతభత్యాలు అనే అసలు ఆ ప్రశ్న తలెత్తదు. అసలు ఎందుకు ఆ జీతభత్యాలు అనే ప్రశ్న తీసుకొచ్చారనేది కూడా చాలా మీమాంస. అది ఎందుకంటే ఎక్కడ చర్చిల్లోనూ మసీదుల్లోనూ మనకి జీతభత్యాలు ఎవరు? మరి మన దేవాలయంలో ఈ తిరుపతికి బోర్డు పెట్టేసి గవర్నమెంట్ జాబ్లాగా వీళ్ళకి ఎంప్లాయ్మెంట్లు, పెన్షన్లు, ప్రావిడెంట్ ఫండ్ ఇలాంటిది అవసరం లేదు. హిందువుల్లో చాలామంది స్కిల్డ్ వాళ్ళు ఉన్నారు, ఫ్రీగా చేయడానికి, జీవితాంతం కూడా ఫ్రీగా చేయడానికి, సేవ చేయడానికి మనుషులు ఉన్నారు. అసలు బేసిక్స్ అదే. నేను ముఖ్యమంత్రి గారిని కోరేది ఏంటంటే ఒక ఇద్దరు ముగ్గురు మినిస్టర్లతో కూడా ఒక కమిటీని వేసి అసలు ఈ కమిటీ ద్వారా ఈ పరిస్థితులన్నింటినీ మీద అవగాహన అధ్యయనం చేసి అసలు ఈ ఉద్యోగస్తులు ఇది కాదు, ఉద్యోగస్తుల సమస్య కాదు. అది సమస్య ఏంటి? అసలు ఉద్యోగస్తులు అవసరం లేదు. అక్కడ ఫ్రీగా 24 గంటలు ఫ్రీగా సర్వీస్ చేయడానికి మనుషులు ఉన్నారు. హిందువులు మన ఎంతో భావనతో ఎంతో భక్తితో అక్కడ పనిచేయడానికి మనుషులు ఉన్నారు. అక్కడ మనుషులు ఉన్నారు. అలాంటి ఉన్నప్పుడు అదే కరెక్టా? మా భాను ఒకసారి అది కాదు, ఇప్పుడు భానుగారు ఒకసారి ఏంటంటే నేను చెప్పేది సారాంశం ఏంటంటే రీతి ఒక విధి విధానమైన తిరుపతిలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. అవి ప్రభుత్వాల వల్ల చోటు చేసుకోవచ్చు, ప్రభుత్వం యొక్క విధానాల వల్ల చేసుకోవచ్చు, ప్రభుత్వం యొక్క అలసతత్వం వల్ల చేసుకోవచ్చు. కానీ ఎటువంటి విధానాలుగా చేసిన ఇతర మతాలను నేను నిందించవలసిన అవసరం లేదు. ఇతర మతస్థుల్ని మనం నిందించే ముందు ఇతర మతస్థుల్ని మన దగ్గరున్న విధి విధానాలు అంత కట్టుదిట్టంగా లేకపోవడం, మన దగ్గర విధానాలు కట్టుదిట్టంగా ఉంటే అసలు ఇతర మతస్థులు వచ్చే ప్రయత్నం కూడా జరిగేది ఉండేది కాదేమో. అదేంటంటే నేను ఆలోచించేది ఏంటంటే ఇంత పెద్ద ఎత్తున జరిగే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ బోర్డు మెంబర్స్గా ఎక్కడా హిందూ సంఘాలు లేకపోవడం, హిందూ సంఘాలు హిందువుల్లో బాగా ఎంతో నిష్ణాంతమైన ఎమినెన్స్ ఆఫ్ బోర్డ్. వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ ట్రస్ట్ బోర్డ్? ట్రస్ట్ బోర్డ్ అంటే ఏమిటి? ఎమినెన్స్ ఆఫ్ పీపుల్ అక్రాస్ ది వాక్స్ ఆఫ్ డిఫరెంట్ లైఫ్స్, అది లేదు కదా. అది శాస్త్రి గారు, నేను దాన్ని కోరేది ఏంటంటే మీరు అయోధ్య వివాదాలు ఇవన్నీ ఫాలో అయ్యారు. హిందూ మహాసభ చైర్మన్ చక్రపాణి అంత తీవ్ర స్థాయిలో ఆగ్రహంగా స్టేట్మెంట్లు ఇవ్వడం అంటే సౌత్ ఇండియాలో కూడా మరొక వివాదానికి కేంద్ర బిందువు అవుతుందని అనుకోవాలా? ఎందుకంటే అయోధ్యను చూసాం, శబరిమలని చూసాం, ఇందాక కమలానంద భారతి స్వామి చెప్పినట్టు టీటీడీని కూడా ఆ స్థాయిలో హిందూ ఆర్గనైజేషన్ ఢిల్లీ లెవెల్లో చూస్తున్నాయంటే ఎట్లా?
మరొక వివాదం అయిపోతుంది కదా ఇది. నేను ఇప్పుడు ఆంధ్ర వాళ్ళ, నేను ఒక ఆంధ్రప్రదేశ్, నేను ఒక ఆంధ్రప్రదేశ్ వ్యక్తిగా నేను చెప్పేది ఏంటంటే, నేను దగ్గరగా ఈ సమస్యను చూశాను, ఈ మనుషులతో దగ్గరగా ఉంటాను. నేను చెప్పేది ఏంటంటే, మనకున్న సమస్యను మనం, ఆ సమస్యను పూర్తిగా జటిలమైన సమస్య అయితే కాదు, దాన్ని పూర్తిగా ఒక నిర్మాణాత్మకంగా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకున్నాం, లేకపోతే ఆ లీడర్షిప్ చొరవ తీసుకున్నాం, మనం అది జాగ్రత్తగా సాటిల్ చేయొచ్చు. దాన్ని మత రంగాలు వేయడం, మతాలు పూసేయడం జరుగుతుందని చెప్పే దాంట్లో తప్పు లేదు, వాళ్ళు చెప్పే దాంట్లో తప్పు లేదు అన్నట్టుగా లేదు కదా ఇది. ఇది కనబడని నిజమేగా, కనబడని నిజమే కదా. శాస్త్రి గారు మీరు చెప్పారు ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి ఇక్కడ జరుగుతున్న విషయాలు తెలుసో తెలియదో అని, కానీ ప్రతి బోర్డు మీటింగ్ లో ప్రతి నెల ధర్మకర్తల మండలి సమావేశంలో ఎండోమెంట్ కమిషనర్ ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతినిధిగా వస్తారు, ఎక్స్ ఆఫీషియో మెంబర్ గా ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎక్స్ ఆఫీషియో మెంబర్ గా వస్తారు, ప్రతి విషయం మీద చర్చ జరుగుతుంది. ముఖ్యమంత్రి గారికి తెలియదా? ఇంటెలిజెన్స్ ఉంటుంది, కౌంటర్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, వీళ్ళు ఫీడ్బ్యాక్ ఇవ్వరా? అన్ని తెలుసు, తెలిసే ఈ ప్రభుత్వాలు తప్పు చేస్తున్నాయని చెప్పి మేము భావిస్తున్నాం. ఓకే, రెవరెంట్ రెవరెంట్ జాన్ బాబు గారు బిఎంఐ డైరెక్టర్ తెనాలి, క్రిస్టియన్ రైట్స్ అసోసియేషన్ నాయకులు ఆంధ్రప్రదేశ్, ఒకసారి జాన్ బాబు గారు మాట్లాడతారు. పాస్టర్ జాన్ బాబు గారు, పాస్టర్ జాన్ బాబు గారు ఒక నిమిషం, డాక్టర్ గారు, జాన్ బాబు గారు మాట్లాడతా. యా మూర్తి గారు నమస్తే అండి. నమస్కారం. బాను గారు అండ్ కమలానంద భారతి స్వామి గారు, ఇంకా అక్కడ మా సహోదరులు కరుణాకర్ గారు, ఇంకా అక్కడ కొంతమంది పెద్దలు ఉన్నారండి, వారందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అయితే మూర్తి గారు, ఇందాక భానుప్రకాష్ గారు ఒక ప్రస్తావన చేస్తూ, నేను మొదటి నుంచి చెప్తున్నానండి అంటే నా అభిప్రాయాన్ని, బైబిల్ పరంగా ఒక క్రైస్తవుడైనటువంటి వ్యక్తి నిజముగా మారు మనసు పొంది దేవుణ్ణి ఎరిగినటువంటి ఒక క్రైస్తవుడు, బైబిల్ను అనుసరించే ఏ వ్యక్తి కూడా మరలా వెళ్ళి కొండ మీద దేవస్థానంలో పనిచేయడం అనేది కష్టమేనండి. తన మనస్సాక్షి ఇచ్చింది చేయలేడు నాకు తెలిసి, ఇందులో ఎలాంటి డోకా లేదు. దీని విషయంలో మేము కూడా మీతో ఏకీభవిస్తున్నాం. మాక్సిమం చర్చికి చెందిన వారు చర్చిలో చేస్తే బాగుంటది, దేవాలయానికి చెందినటువంటి హిందువులైన వారు దాంట్లో పనిచేస్తే బాగుంటది, మసీదుల్లో ముస్లింస్ చేస్తే బాగుంటది. దీనిలో ఎలాంటి డోకా లేదండి, దీన్ని ఖచ్చితంగా ఒప్పుకుంటున్నాం. కాకపోతే వారు కొన్ని సంవత్సరాలుగా అక్కడ పనిచేస్తున్నారు కాబట్టి, ఇప్పుడు ఏదో అయోధ్యలో మనం గెలిచాం కనుక ఇక్కడ కూడా గెలిచేద్దాము, లేకపోతే ప్రతిదీ సాధించేద్దాం, అంతే కా హిందుత్వంగా మార్చేసేద్దాం. కమలానంద భారతీ గారు పెద్దవారు అయ్యండి, ఆయన చాలా ఆవేశపడుతున్నారండి, అది చాలా విచారకరం. ఆ గుంటూరులో జరిగిన దానికి ఏమన్నా ఏదో అధికారులు బెదిరించేస్తున్నారు, ప్రభుత్వాలు బెదిరించేస్తున్నారు, చివరాఖరికి సీఎం కూడా ఆయన బెదిరిస్తున్నట్లు కనిపిస్తున్నాయి ఆయన మాటలు. ఆయన ఆ విధానం వెనక్కి తీసుకోవాలి ఆయన, ఎందుకంటే తర్వాత మరొక ఇంకొక ఆయన మాట్లాడుతూ అక్కడ కూల్చిన ప్రొక్కులేని ఏదో సిలువ గుర్తుందండి, ఏంటండి ఈ మాటలు సార్? న్యాయబద్ధంగా ఉండాలి, ఒక ఒక ఆఫీసర్ కి పైన ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైనా అజమాయిషిస్తే వాళ్ళు చేస్తారు, వాళ్ళు బెదిరించడం ఏంటండి? అలాగనుకుంటే చాలా చర్చలు కూల్చిన సందర్భాలు ఉన్నాయి, కావాలని వాంటేట్ ఏదో క్రైస్తవుల పక్షంగా కుట్ర జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో అంటే అది తప్పండి. ఆంధ్రప్రదేశ్ లో సీఎం గారు కూడా క్రైస్తవులకే సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి ఆంధ్రాలో ఏదో జరిగిపోతుంది అని ప్రజల్లో భ్రమ కలిగించే ప్రయత్నాలు భాను గారు కానీ మీరు కానీ చేయబాకండి, ఐ మీన్ కమలానంద స్వామి గారు కానీ. ఇంకొక విషయం ఏంటంటే, ఇందాక భాను గారు మాట్లాడితే ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని కుట్రపూర్తిగా ట్రాన్స్ఫర్ చేసేసారండి అన్నారు. ఇప్పుడు మనం చూస్తున్నామండి, ఇప్పుడు వచ్చినాం ఎవరండి, నీలం సాహ్ని గారు, ఆమె ఎవరు? హిందువే కదా. మరి క్రైస్తవ పక్షంగా సీఎం గారు ఉంటే ఒక క్రైస్తవ ఒక క్రైస్తవుని అరే రామ హిందువుల కోసం మాట్లాడాడు, ఇక్కడ వచ్చి తిరుమలలో ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కమలానంద భారతి, కమలానంద భారతి స్వామిజీ ఏమంటారు? పాస్టర్ జాన్ బాబు గారు మీతోటే మాట్లాడారు, మీరు వెనక్కి తీసుకోవాలి, రెచ్చగొడుతున్నారు అందరినీ అంటున్నారు. ముఖ్యమంత్రి కూడా వార్నింగ్ ఇస్తారా? ప్రభుత్వ అధికారులు వార్నింగ్ ఇస్తారా? కమలానంద భారతి రెస్పాండ్ అవుతున్నారు జాన్ బాబు గారు. జాన్ బాబు గారు సోదరుని మరి ముఖ్యంగా మా స్టేట్ లో ఉన్నటువంటి మంచిగా పరిపాలన చేస్తున్నటువంటి అన్నదమ్ముల కలిసి ఉంటున్న మా స్టేట్ లో శిక్షలు పెట్టబాకండి బయట ఉండి. ఓకే, కమలానంద భారతి స్వామి నెల్లూరేనండి, ఆయన ఇదే స్టేట్, ఆయన నెల్లూరు నుంచే మాట్లాడుతున్నారు. ఆయన ఎక్కడైనా సరేనండి. కమలానంద భారతి స్వామి ఒక నిమిషం, స్వామి మాట్లాడతారు. మీరు ఇందాక ప్రస్తావించింది చక్రపాణి, ఆయన హిందూ మహాసభ అఖిల భారత చైర్మన్, ఆయన వేరు. కమలానంద భారతి మాట్లాడు. కమలానంద భారతి స్వామీజీ ఏం చేయాలి చెప్పండి. దేవాలయాలను తీసేటప్పుడు
గౌరవప్రదంగా తరలించండి అని చెప్పడం తప్ప, సమయం ఇవ్వండి అని అడగడం తప్ప. మేము అంతే కదా చెప్పింది, జాన్బాబు గారు ఒక్క నిమిషం, నేను చెప్తా. కమలానంద భారతీ స్వామిజీ ఇందాక ఏమన్నారు, అక్కడ ఆలయం తొలగించడానికి కూడా మేము సిద్ధమే. ఆగమ శాస్త్ర ప్రకారం పెట్టుకుంటే దళిత బస్తీల్లో, ఆగమ శాస్త్ర ప్రకారం మీరు కనుక మాకు గడువిస్తే, ఒక్క నిమిషం పూర్తి చేస్తా, జాన్బాబు గారు పూర్తి చేస్తున్నా, కమలానంద భారతీ స్వామి చెప్పింది మీరు చెప్తున్నా. మరి ఏమన్నారంటే, మాకు గడువిస్తే మేమే తొలగిస్తాం, ఆగమ శాస్త్ర ప్రకారం మాకు కొన్ని సంప్రదాయాలు ఉంటాయి. అమ్మవారి చీరలు కూడా భయంకరంగా లాగేశారు మూర్తి గారు, అమ్మవారి విగ్రహం చీరలు లాగుతారా, అలాంటి వాళ్ళు ఏం చేయాలని దాని ప్రశ్న. మూర్తి గారు తొలగించకండి, అక్కడే ఉంచమని మేము చెప్పట్లేదు అన్నారు మూర్తి గారు. ఆయన ప్రశ్న అదే గారు, మూర్తి గారు అంటే అలా చీరలు చింపేసిన వాళ్ళని తిడతామంటున్నాడు ఆయన. మూర్తి గారు స్వామీజీ మీరేమంటారు చెప్పండి. మూర్తి గారు మూర్తి గారు ఒక్క నిమిషం, శాస్త్రి గారు నేను వస్తున్నా, జాన్ బాబు గారి మాట కమలానంద భారతి గారు విన్నాక. కమలానంద భారతి గారు చెప్పండి, గతంలో కూడా మీ వీడియోలు చూసేమంటున్నారు జాన్ బాబు గారు, మీరు రెచ్చగొట్టి అందరు అధికారులు బెదిరిస్తున్నారని. భవిష్యత్తులో కూడా చూస్తారు, భవిష్యత్తులో కూడా చూస్తారు, ఎలాగాల మీరే బెదిరిస్తారా? తిరుమలకు వచ్చి వెంకటేశ్వర స్వామిని దేవుడు కాదని చెప్తారు, దళిత బస్తీల్లో క్రైస్తవులుగా మారిన వాళ్ళు కార్తీక దీపాలు పెట్టుకుంటే మా హిందూ హరిజనుల మీద దాడులు చేస్తారు, మా వినాయక చతుర్థి దాడులు చేస్తారు, మా దసరా ఉత్సవాల మీద దాడులు చేస్తారు. భారతదేశంలో మాకు వేరే భాగం పంచమని చేస్తున్నది ఎవరు? మా ఊరేగింపులు ఎందుకు అడ్డుకుంటారు? భారతదేశంలో మాకు సగం భాగం పంచమని ఊరేగింపులు ఎందుకు చేస్తున్నారు? దేశంలో చుట్టుకొడుతున్నది ఎవరు? తెలుస్తుంది భారతదేశాన్ని చెప్పింది ఎవరు? వందే మాత్రాన్ని తిడుతున్నది ఎవరు? మూర్తి గారు ఒకసారి, స్వామీజీ ఒకసారి, మూర్తి గారు ఈ మూర్తి గారు ఇది మూడు విషయాలండి. నేను చెప్పేది, నేను ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే మూడే మూడు విషయాలు. ఒకటి, ఈ దేవాలయాలు ఎక్కడైతే నిర్మించబడ్డాయో ఏ రకంగా మీరు స్థలాలను క్రమబద్ధీకరిస్తారో అదే రకంగా దేవాలయాలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని కూల్చివేయకుండా వాటిని క్రమబద్ధీకరించండి. నంబర్ 1 అది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారన్న పూర్తి విశ్వాసం నాకుంది. నంబర్ 2, తిరుమల తిరుపతి దేవస్థానం మీద ముగ్గురు మినిస్టర్ల కమిటీ వేసి, మినిస్టీరియల్ కమిటీ వేసి పూర్తిగా ఆగమ శాస్త్ర ప్రకారం రీతి రివాజుగా ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ అన్యమతస్తుల విషయం మీద కూడా పూర్తిగా గవర్నమెంట్ దృష్టి పెట్టచ్చు, వాళ్ళకి వేరే అవకాశం కూడా కల్పించవచ్చు. నంబర్ 3, ఇది ఈ పూర్తి విషయాన్ని, ఎందుకంటే ఇటువంటి పరిస్థితులు వస్తున్న మూలాన మనకేంటంటే ఇటువంటి పరిస్థితులు వస్తుంది. అందులో ఏంటంటే మీకు 1000 కాళ్ళ మండపాన్ని కూల్చేయ అంత పెద్ద, చాలా పెద్ద తప్పిదంగా నేను భావిస్తాను. ఆ 1000 కాళ్ళ మండపాన్ని ముఖ్యమంత్రి గారిని పునర్నిర్మించడానికి కావాల్సిన దానికి సంబంధించిన ఏమైనా ఇది చేయాలన్నా, ఫండింగ్ చేయాలన్నా కూడా మేము చేయిస్తాను. కమలానంద భారతీ స్వామిజీ కంక్లూడింగ్ రిమార్క్స్ ప్లీజ్. ఇప్పుడు మేము మాట్లాడుతున్నది జరుగుతున్న సంబంధించిన విషయమే చెప్తున్నాం. మేము చాలా విశాలంగా ఉన్నాం. మా రామాలయంలో మీరు సువార్త కూటమి పెట్టండి, మీ చర్చిలో మేము శ్రీనివాస కళ్యాణం చేస్తాం, అలా అన్నదమ్ముల్లాగా కలిసి ఉంటామని మేము పిలిపిస్తున్నాం. ఆ రకంగా సుహృద్భావ వాతావరణంలో మతాలు కలిసి ఉండాలి. మేము మాత్రం నిద్రలేచింది మొదలు మైకులు పెట్టి మీ దేవుళ్ళని తిడుతూ ఉంటాం, మీ మతాన్ని దుమ్మెత్తి పోస్తాం, హిందువుల్నే క్రైస్తవ మతంలోకి మారుస్తాం, అక్కడ ఊరేగింపులు చేయకుండా, అక్కడ ఏ రకమైన ఉత్సవాలు రాకుండా వాళ్ళ మీద రాళ్ళీసిరి కొడతాం, ఇటువంటి చిచ్చులు పెట్టవద్దు మొదటి విషయం. 2, భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు చనిపోతే ఆయన అస్థికల్ని అరుణాచల్ ప్రదేశ్ తీసుకొని పోతే ఇది క్రైస్తవ రాష్ట్రము, ఈ రాష్ట్రంలో ఆయన అస్థిక నిమజ్జనం చేయడానికి లేదని అక్కడ క్రైస్తవులు ధర్నా చేశారు. 3, మేము 41% మిజోరాం రాష్ట్రంలో క్రైస్తవులైనా ఇక్కడ ఈ రాష్ట్రంలో ఈ హిందూ పండుగలు జరగడానికి లేదని, క్రైస్తవ బైబిల్ ప్రకారమే రాజ్యం జరుగుతుందని నిన్నగాక మొన్న వాళ్ళు తీర్మానం చేశారు. క్రైస్తవ మతం ఈ దేశాన్ని దురాక్రమణ చేస్తూ ఉన్నది, క్రైస్తవ మతం ఈ దేశాన్ని
ఈ దేశంలో ఉండేటువంటి త్రివర్ణ పతాకాన్ని మసుగుడ్డాన్ని భావించింది ఎవరు? ఈ దేశాన్ని గురించి చరిత్రను వక్రీకరించి చెప్తున్నది యూట్యూబ్ లో చూస్తున్నాం మేము. ఈ వక్రీకరించి ఈ దేశాన్ని అవమానాలు పాలు చేస్తున్నది ఎవరు? అటువంటి విధానాలను మీరు మార్చుకోండి. అన్నదమ్ముళ్ళగా కలిసి ఉందాం, మా దేవాలయంలో మీ బైబుల్ చదవండి, మీ మీ చర్చిలో మేము భగవద్గీత చదువుతాం, అన్నదమ్ముళ్ళగా కలిసి ఉందాం, నిద్ర లేచిన ముదులు మేము రాళ్ళు కొడుతుంటాం, మీరు మాత్రం అలా ఉండండి అని చెప్పొద్దు. మూర్తన, తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందువులు తప్ప అన్య మతస్థులు ఎవరున్నా సరే వారికి వారి మనస్సాక్షికి చెప్తున్నా ఈరోజు, రేపే వారి ఉద్యోగాలకి రాజీనామా చేయండి, లేకపోతే రాబో రోజుల్లో మేమే వాళ్ళ దగ్గర చేయించేదానికి ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నామని చెప్పి టీవీ ఫైవ్ ద్వారా మేము క్రిస్టియన్ సోదరులకు భవిష్యత్తులో జరగబోతుంది. ఇది మా గుడి, మన గుడి, మనందరి గుడి, తిరుమల మన క్షేత్రం, తిరుమల పవిత్రత కోసం, తిరుమల గుడి పవిత్రత కోసం రాబో రోజుల్లో మేము ఖచ్చితంగా ఉద్యమిస్తామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. మూర్తి గారు, చివరిగా నేను చెప్పేటువంటిది ఏంటిదంటే, క్రైస్తవులకు క్రైస్తవులు చేస్తున్నటువంటి అనేక పొరపాట్లకు కారణం ఏంటంటే వారు పరిశుద్ధ గ్రంథాన్ని చదవడం లేదు. కాబట్టి ప్రతి క్రైస్తవుడు ప్రతిరోజు బైబిల్ గ్రంథాన్ని చదవండి, ఆ వాక్య ప్రకారం జీవించండి. ప్రభు వాటి కృపను మీకు. జాన్ బాబు గారు, సార్ నేను ఒకటే చెప్తున్నానండి, అన్యదా భావించొద్దు. మరొకసారి కమలన్న స్వామీజీకే నేను మళ్ళా హెచ్చరిస్తున్నాను వారిని ప్రేమతో, దయచేసి మీరు ఆవేశంలో క్రైస్తవులు ఉగ్రవాదులతో పోల్చారు, అది చాలా తప్పు, మీ మాటలు వెనక్కి తీసుకోండి. ఫైనల్ గా కలిసి ఉంటే బాగుంటుందని మంచి మాట చెప్పారు, దాంతో నేను కూడా ఏకీభవిస్తున్నాను. మనం అందరం కూడా స్నేహభావంతో అన్నదమ్ముల కలిసి మెలిసి జీవిద్దాం. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది చర్చ, మరింత మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ టీవీ ఫైవ్. ఊహలు వేరు, నిగమనం సుందరం, సమయం ఇదే, ఇక ముందుకు సాగిపో. మారిపో మారిపో, నవ మార్గంలో సాగిపో.